మీలో కొంతమంది డిఎల్ మోడీ గారి పేరు వినింటారు. ఆయన 18వ శతాబ్దంలో అమెరికా యేసుప్రభు యొక్క నామాన ప్రకటించడానికి దేవుడు వాడుకున్న ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన బైబిల్ సెమినరీలకు వెళ్ళలేదు, థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళలేదు, చెప్పుల షాపులో పనిచేసేవాడు. అవసరం వచ్చిన చెప్పులు కుట్టేవాడు. ఆ చెప్పులు కుట్టే లేనప్పుడు చెప్పుల షాపులో పనిచేయటానికి పూనుకున్నాడు. ప్రభు ఆయన్ని పిలిచినాడు పరిచర్య కొరకు. ప్రభు వాడుకున్నాడు. గాడ్స్ కాల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ సర్టిఫికెట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంలో ఎన్ని థియాలజీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఎన్ని డాక్టరేట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నా అవన్నీ అవసరమే, నేను కాదని చెప్పట్లేదు. మళ్ళీ తప్పక అర్థం చేసుకోవద్దని. దేవుడు కొంతమందిని అట్లా స్పెషల్ అనాయింటింగ్ ఇస్తాడు. పేతులు లాంటి వాడికి ఏం చదవలే సందలే, ఆ కాలేజీ పోలే ఈ కాలేజీకి పోలే. ఒకసారి లేచి నిలబడితే వేల మంది రక్షణ పొందుతారు. మేము ఇంత చదువుకున్నాం, లేచి నిలబడితే అప్పటిదాకా చేతులు ఎత్తిన వాళ్ళు కూడా చేయి దించుతారు. ఎంత తేడా ఉంది చూడండి. కనుక ఇట్ ఈస్ నాట్ ద సర్టిఫికేషన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్, బట్ ఇట్ ఈస్ ద కాల్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. మనకేదో సర్టిఫికెట్లు తలాంతలు అది కాదు, కానీ ప్రభు యొక్క పిలుపు. దేవుడు ఆయన్ని పిలిచినాడు, ఆయన వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు. వేల కొలది ప్రజలు రక్షణలోనికి వస్తున్నారు. ఆయనకి ఎలాగో సరిగా భాష రాదు కనుక, మోటు లాంగ్వేజ్ వాడేవాడు కనుక, కొంతమంది ఆయనలో తప్పులు పట్టాలని వచ్చినారు. ఒకసారి ఒక ఆయన ఇలా పెద్ద కూడికల్లో వాక్య ప్రసంగం చేసిన తర్వాత ఒకసారి వచ్చాడు అంట డిఎల్ మోడీ గారితో. బ్రదర్ డిఎల్ మోడీ, యువర్ మెసేజ్ హ్యాస్ ఎవ్రీథింగ్ బట్ నో గ్రామర్ అన్నాడు. ఈ డిఎల్ మోడీ గారు అన్నారంట, ఇఫ్ మై మెసేజ్ హ్యాస్ నో గ్రామర్ ఐ ప్రైజ్ గాడ్, బట్ దెర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్ ఇన్ మై మెసేజ్. నా వర్తమానంలో గ్రామర్ వ్యాకరణం లేకపోయినా పర్వాలేదు, నా వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అలాగని భాష ఎట్లాంటి ఎట్లా మాట్లాడాలని కాదు అది. కొంతమంది దేవుడు కొంతమందికి ఎలాగ అభిషేకం ఇచ్చించాడు, ఆయనగా సమయమందును అసమయమందును, ఆరోగ్యమందును అనారోగ్యమందును ప్రకటించినాడు. ఒకే సందర్భం చెప్పి నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. ఆయన ఒకసారి చికాగోలో ఉండేవాడు డిఎల్ మూడ్. ఇప్పటికీ ఆయన పేరట బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన పేరట ఒక చర్చ్ కూడా ఉంది. అక్కడ నేను 2002లో వెళ్ళినప్పుడు వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చినాడు. ఆ చర్చిలో కాలు పెట్టాలంటేనే ఆ ఒళ్ళు జలధరించినాయి. గొప్ప మహనీయులు పేరట ఉన్న ఆ స్థలాల్లో నా లాంటి ఒక అభాగ్యుడు కాలు పెట్టడమా అని. ఆ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాళ్ళంట, అక్కడ ఎవరో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారు. చాలామంది గ్రామస్తులు, సామాన్యమైన గ్రామస్తులు అంటే మనలా గ్రామాలు అనుకోదండి, అమెరికాల గ్రామాలు వేరుగా ఉంటాయి. కనుక అక్కడికి చాలామంది ఒక పెద్ద స్థలంలో చేరి వచ్చినారంటే వారికి వాక్యం చెప్పాలి. అది డిఎల్ ముడి గారితో పాటు ఇంకొక పరిచారకుడు హెల్ప్ చేసే బ్రదర్ ఉంటారు కదా, ఆయన ఇద్దరు బయలుదేరినారంట. బయలుదేరిపోతున్న కొద్ది దూరం అయిపోయిన తర్వాత అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది. ఎంత తీవ్రమైన జ్వరం వచ్చింది, నిలబడలేకపోతున్నాడు, వణుకుతున్నాడు. ఆ జ్వరం, ఆ టెంపరేచర్, వేడి ఉష్ణోగ్రత బయటకు వస్తూ ఉంది. ఆయన మాటలు కూడా సరిగా రావట్లేదంట. అప్పుడు ఈ పరిసరకుడు అన్నాడంట, బ్రదర్ మీరు ఆగిపోండి, వేరే వాళ్ళని ఎవరినైనా పంపిస్తాంలే, ఎంతమంది ఉంటారు కదా ఆయన దగ్గర పరిచయం చేసేవాళ్ళు, వేరే వాళ్ళని పంపిస్తానులేండి, మీరు ఆగిపోండి, లేదా నేను వేరే వాళ్ళు వెళ్తాము, మీరు ఆగిపోండి అంటే, లేదు లేదు చాలామంది అక్కడ ఎదురు చూస్తుంటారు కనుక నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే, ఇంత జ్వరంలో ఎలాగ వెళ్తారు బ్రదర్ అన్నారంట. సరే ఒక ఇంటి దగ్గరికి వెళదామని అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారంట. ఇక్కడ నువ్వు నా కొరకు ప్రార్థన చేయి వెళదామన్నాడంట. డిఎల్ మూడి గారి కొరకు ఎవరు ప్రార్థన చేసి, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత సామాన్యమైన స్థానంలోనికి వచ్చినారు చూడండి. నువ్వు ప్రార్థన చేయంటే నేను ఎలాగ ప్రార్థన చేయలేదు బ్రదర్ మీ కొరకు అంటే, పర్లేదు లేచేయి. దేవుడు మనల్ని కాదు చూసేది, మనలో ఉన్న భారాన్ని చూస్తాడు. గాడ్ డజంట్ సీ ద మ్యాన్, హి సీస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పవర్. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను అని పూనుకుంటా ఉంటే ఆయన డిఎల్ మోడీ గారు అన్నారు, ప్రార్థన చేయడం కాదు, యాకోబు 5:14 చెప్పబడింది, మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాయడల్లా సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా, కనుక ఈ ఇంట్లో వాళ్ళతో నూనె తీసుకో, అప్పుడు నా తల మీద రాసి నా కొరకు ప్రార్థన చేయి అన్నారు డిఎల్ మోడీ గారు. మీరు ఊహిస్తారా, ఆయన పక్కన ఒక సామాన్యమైన వ్యక్తి, ఈయనతో పాటు ఊరికే వెళ్ళేవాడు అట్ట, వాటర్ బాటిల్ పట్టుకోవడానికి, బ్యాగ్ పట్టుకోవటానికి, చెప్పులు పట్టుకోవటానికి, ఇవి పట్టుకోవటానికి. అలాంటి నూనె రాసి ప్రార్థన చేయమని అంటే ఈయనకి చాలా బాధ చేసి, ఎట్టబ్బా ఇంత పెద్ద ఆయనకి మనమేంటి నూనె రాసి ప్రార్థన చేసేది అని అలాగే ఉన్నాడంటే, ఏంటి పెద్ద చేయండి మనకు టైం అయిపోతుంది కదా అంటే, ఇంకేం చేయాలో పెద్ద ఆయన చెప్తుంటే కాదని లేక ఆ ఇంట్లో వాళ్ళు పోయి అడిగాడంట, మీ దగ్గర ఏమైనా నూనె ఉందా అని. వాళ్ళ కటిక పేదలు, వాళ్ళు అన్నారంటే మా దగ్గర కిరోసిన్ ఉంది అని.
దేవుని వాక్యం ఎంత పరిశుద్ధమైందంటే కటిక పేదల దగ్గరికి దిగొచ్చింది. అందుకే యాకోబు 5:14 ఒలీవల నూనె రాసి ప్రార్థన చేయట్లేదు, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయట్లేదు, వేరుశనగ నూనె రాసి ప్రార్థన చేయట్లేదు, ఆమద నూనె రాసి ప్రార్థన చేయట్లేదు, ద్రాక్ష నూనె రాసి ప్రార్థన చేయట్లేదు. ఎంత పేదవాడికైనా అందుబాటులో ఉండే ఏ నూనె అయినా కిరోసిన్తో మొదలుకొని ఆలివ్ ఒలీవల నూనె దాకా ఏ నూనె. దేవా, నాలాంటి పేదవాడి కొరకు నీ వాక్యము ఇంత దిగి వచ్చిందా? అప్పుడు డిఎల్ మూడి గారితో చెప్పాడంట, కిరోసిన్ ఉందంట, నా పర్లేదు, దేవుని వాక్యంలో ఏ నూనె రాయలేదు కదా, ఒలివ నూనె రాసింటే మనం ఇంక ఒలివ నూనె కొరికి వెళ్ళాలా, నూనె రాస్తారు కదా, కిరోసిన్ కూడా నూనె కదా. తీసుకున్నాడంట, చేతులు ఇలాగ పెట్టుకున్నాడు, ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ప్రభు ప్రార్థన ఆలకించినాడు, ఆయనకు ఆరోగ్యం ఇచ్చినాడు. వీళ్ళు వాక్యం చెప్తే కొన్ని వేల మంది రక్షణ కొరకై తీర్మానం చేసుకున్నారు. ఆత్మ సంబంధాలు దేవుని వాక్యం మీద ఆధారపడతారు. మనమే సంబంధాలు మాని మన వాక్యం నమ్ముతున్నామా అని, ఆశ ఉందా అని, ఇష్టం ఉందా అని, ఏది మనకి ఆటంకకరంగా ఉందా అని, ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎంత వీలైనంత దాకా దేవుని కార్యక్రమాల కొరకాయి వేగిరపడే దేవుని బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నా. ప్రభువు ఆ పని కొరకై వేగరమే పరలోకం నుండి దిగి వచ్చినాడు. అందుకే బల్ల ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. ఆ దేవుడే దిగిరాకపోయింటే ఇది నాన్న రక్షణ పొందిన మానవుడు పరలోకానికి వెళ్ళాల్సి అన్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులుగా చేయలేని దేవుని యొక్క ఉద్దేశం మనమే సంబంధాల 4 రకాలు చూచినా